ఐద్వ మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన జీబు జాత నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చేరుకుంది. వారికి ఆత్మకూరు ఎంజీఆర్ బస్టాండ్ వద్ద ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐద్వ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యపానాన్ని మత్తు పదార్థాలను నివారించాలని, వాటి వల్ల మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని, మహిళల రక్షణ పట్ల ప్రభుత్వాలు బాధ్యత వహించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఐద్వ ఆధ్వర్యంలో జీపు జాత చేపట్టామన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా కళాకారులు మత్తు పదార్థాల మద్యపాన నివారణ పట్ల మహిళలకు రక్షణ కల్పించే విషయంపై అవగాహన కల్పించే విధంగా చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి డి రమాదేవి, ఐద్వ జిల్లా కార్యదర్శి ఎస్కే మస్తాన్బీ, ఆత్మకూరు ప్రాంత కార్యదర్శి గుల్జార్ బేగం, కమిటీ సభ్యురాలు లక్ష్మమ్మ తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు. మణిపూర్లో జరిగినటువంటి ఘోరమైనటువంటి నగ్న ప్రదర్శన భారత జాతికే తలవంపలిది. ఇలాంటి ఘటన జరిగినట్లు పోలీసు నుంచి ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, హోమ్ మినిస్టర్కి సమాచారం లేదా, సమాచారం ఉన్నా ఇలా జరగని ఆ రకంగా అక్కడ కుకి ప్రజలందరినీ కూడా ఆ ప్రాంతం నుంచి తరిమి కొట్టి కుక్కి ప్రాంతం ఏదైతే ఉందో, ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా అదానీ అంబానీ లాంటి వాళ్ళకి కట్టబెట్టేదానికి ఆడవాళ్ల మానాన్ని, ఆడవాళ్ల ప్రాణాన్ని బలిగా తీసుకున్నారా అనేది ఈ దేశ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ దేశ ప్రధాని చెప్తా ఉన్నారు, నేను సిగ్గుపడుతున్నాను అని. సిగ్గుపడాల్సింది ప్రధానమంత్రి కాదు, ఈ దేశ ప్రజానీకం. ఈరోజు సిగ్గుపడుతున్నారు, ఈరోజు బాధపడుతున్నారు. దేశ ప్రధాని చేయాల్సింది చర్య తీసుకోవడం. ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే ఈ ప్యారెడ్ కారణమో, ఎవరైతే ఈ మహిళలు, ఏ పోలీసులు అయితే ఈ మహిళలు ఆ గుంపు కప్పచెప్పారో, వీళ్ళందరి మీద చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఆయన ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఏమంటారు, ఛత్తీస్గఢ్లో జరగలేదా, రాజస్థాన్లో జరగలేదా, బెంగాల్లో జరగలేదా అంటారు. ఇవాళ సుప్రీంకోర్టు చాలా ఘాటుగా విమర్శించింది. కుక్కి మహిళలకు రక్షణ కావాలి అంటే ఇతర చోట్ల కూడా రక్షణ కల్పిస్తేనే ఎక్కడ కల్పిస్తామని చెప్పేసి చెప్తా ఉందా ప్రభుత్వం, ఏం మాట్లాడుతూ ఉంది ప్రభుత్వం అని చెప్పేసి నిలదీసినటువంటి పరిస్థితి. అంతేకాదు, ఒక ప్రత్యేకమైనటువంటి ఈరోజు మణిపూర్ పోలీసుకు విచారణ చేసే హక్కు కూడా లేదు అని. సోదరులారా, ఇది ఒక మణిపూర్ ఘటన కాదు. బిల్కిస్ బానో ఘటనలో మీ అందరికీ తెలుసు, గత ఆగస్టు 15న అత్యాచారం చేసినటువంటి నిందితుల్ని సంస్కారులు అనే పేరిట, వాళ్ళు బ్రాహ్మణులు అనే పేరిట విడుదల చేయడం ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, హత్రాస్లో ఒక దళిత బాలిక, ఇంటర్మీడియట్ చదివేటటువంటి అమ్మాయిని దారుణంగా హత్య చేసి అత్యాచారం చేసినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఠాకూర్లు, వీళ్ళు ముఖ్యమంత్రి కావలసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు నిందితులు కాకుండా నిర్దోషులకు విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనలు మనం చాలా చెప్పుకోవచ్చు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ దేశంలో మహిళలకు రక్షణ లేదు, ఈ దేశంలో దళితులకు రక్షణ లేదు, ఈ దేశంలో మైనారిటీలకు రక్షణ లేదు, ఈ దేశంలో పేదలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి. అందువల్ల మోడీజీ, నువ్వు గద్దె దిగితేనే ఈ దేశ ప్రజలకి క్షేమం ఉంటుంది, ఈ దేశ మహిళలకు క్షేమం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్క చెల్లెళ్ళకు అండగా ఉంటానని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ
మోడీ అవిశ్వాస మోడీ మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తారా లేకపోతే తమ సొంత ప్రయోజనాల కోసం ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసే వాళ్ళని బలపరిచే బీజేపీని మోడీని బలపరుస్తుందా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా మన రాష్ట్రంలో ఈ ఘటనని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడానికి అన్ని రాజకీయ పార్టీల్ని పిలవాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలని ఏ హామీలు అయితే అక్క చెల్లెళ్ళకి ఇచ్చాడో ఆ హామీల్ని నెరవేర్చాలని చెప్పేసి మధ్య నిషేధం విధించాలని చెప్పేసి ఆ రకంగా ఆడపిల్లల ప్రాణం మన ప్రాణాలని కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు అనేక మంది స్టూడెంట్స్ ఈ రోజు మత్తు మందులకి అలవాటు పడిపోతున్నారు ఒక పెద్ద బిజినెస్ రాజకీయ నాయకుల అండతో నడుస్తుంది ఈ మత్తు మందల్ని నియంత్రించాలని నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది పోర్న్ వీడియోస్ని నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది ఈ డిమాండ్స్ మీద ఆగస్ట్ 8వ తేదీన ఈ నెల 8వ తేదీన జింకాన గ్రౌండ్స్ లో పెద్ద బహిరంగ సభ జరుగుతోంది ఈ బహిరంగ సభకి రావాలని చెప్పేసి అదే విధంగా గ్రామ గ్రామాన మధ్య నిషేధానికి వ్యతిరేకంగా మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాడేదానికి మహిళల్ని సమాయత్తం చేస్తూ యాత్ర సాగుతుంది ఈ యాత్ర ఘనంగా స్వాగతించినటువంటి ఈ ప్రజానీకానికి అందరికీ ఆత్మకూరు ప్రజానీకాన్ని అందరికీ కూడా ఆదివారం రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది మహిళలపై హింస ఆగటం లేదు మద్యపానాన్ని జగన్ గారు హామీ ఇచ్చారు ఆయన 5 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఈ హామీని నెరవేర్చలేదు నిమిషానికి ఒక అత్యాచారం జరుగుతుంది భారతదేశంలో మన మోడీ బేటీ పడావో బేటీ బచావో అన్నాడు మణిపూర్ సంఘటన తీసుకుంటే పార్లమెంట్ లో ప్రతిపక్షాలన్నీ వాదిస్తున్నా కూడా నోరు ఇప్పడం లేదు ఇది ఏం అన్యాయం భారతదేశ ప్రజలంతా చూస్తున్నారు మన్ కీ బాత్ అంటాడు మన్ కీ బాత్ లో మణిపూర్ సమస్య గురించి ఒకసారి కూడా చేయలేదు ప్రజల మీద ఎన్నో రోజులు వాళ్ళు ధర్నాలు అంతా అయిన తర్వాత అప్పుడే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు మణిపూర్ సమస్య కూడా మే 24న స్టార్ట్ అయితే అక్కడ ఇంటర్నెట్ అంతా బంద్ చేసి తర్వాత ఇంటర్నెట్ వదిలిన తర్వాత మంకీలు నాగులపై ఒక వేరొక జాతి దాడి చేస్తున్నా కూడా అక్కడ బేరన్ ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి వాళ్ళకి ఎటువంటి సహాయం లేకుండా వాళ్ళ ఇళ్లను కాల్చేస్తూ వివస్త్రం చేసి స్త్రీలను చేయడం ఇది చాలా దారుణం అక్కడ మహిళలు అల్లోరామ అని అగోరిస్తున్నారు మన ఎంపీలందరూ పోయి అక్కడ గవర్నర్ కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం ఫోన్ 1800102334